Telangana lo mundastu ennikala hadavudi modalaipoyindi. Tanadaina lekkalato TRS adhineta assembly raddu chesi ennikala sankharavam puristunnaru. Mara ayana logic ento kani aa nirnayamto paluvuru MLA-lu mingaleka kakkaleka tega idaipothunnaranta. Andulonu modatisari gelipondina MLA-laite tama baadha evariki cheppukovalo ardham kaaka manasikanga naligipothunnaranta. కొందరైతే గులాబీ బాస్ నిర్ణయంపై ఆఫ్ ది రికార్డ్ గా అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు. అలాగే కేసీఆర్ అభ్యర్థులను కూడా ప్రకటించడం పలువురికి పెద్ద షాక్ ఏ ఇచ్చిందంట. అసలు వారి బాధ ఏంటో మీరే చూడండి. అసెంబ్లీ రద్దు నిర్ణయం తీసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అదే రోజు 105 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను కూడా ప్రకటించేశారు. ప్రజల్లోకి వెళ్లి ప్రచారం మొదలు పెట్టాలని కూడా అభ్యర్థులను ఆదేశించారు కేసీఆర్. క్యాండిడేట్లకు ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. టికెట్ వచ్చిందని గర్వపడొద్దన్న కేసీఆర్ ప్రతి నియోజకవర్గం నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటానని స్పష్టం చేశారు. ప్రచారంలో అలసత్వం ప్రదర్శిస్తే సహించేదే లేదని స్పష్టం చేస్తున్నారు. రోజుకు 2-3 నియోజకవర్గాల చొప్పున తాను పర్యటిస్తానని, అసంతృప్తులను బుజ్జగించాల్సిన బాధ్యత అభ్యర్థులదేనని తేల్చి చెప్తున్నారు. అలా బీఫారాలు ఇచ్చే వరకు ఎవరి అభ్యర్థిత్వాలు శాశ్వతం కాదని చెప్పకనే చెప్పారు గులాబీ బాస్. నవంబర్లో ఎన్నికలు, డిసెంబర్లో ఫలితాలు వెలువడతాయి. తిరిగి విజయం తమదే అన్న ధీమాతో ఉన్నారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన తనదైన స్పీడులో అలా దూసుకుపోతుంటే అసలు ప్రకటించిన అభ్యర్థుల్లో చివరికి ఎంతమందికి బీఫారాలు దక్కుతాయో చూద్దామని విపక్షాలు సెటేర్లు విసురుతున్నాయి. అలా ఎవరి లెక్కలు ఎలా ఉన్నా అసెంబ్లీ రద్దు నిర్ణయం మాత్రం చాలా మంది తాజా మాజీ ఎమ్మెల్యేలకు మింగుడు పడుతున్నట్లు కనబట్టలేదు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటిసారి జరిగిన ఎన్నికల్లో చాలా మంది తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారి. అలా మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు అసెంబ్లీ రద్దు నిర్ణయంతో 9 నెలల ముందే తమ అధికారం కోల్పోయారు. ఆ మానసిక వేదన వారిని కుంగతీస్తోందట. మళ్లీ గెలుస్తామో లేదో తెలియని పరిస్థితుల్లో 9 నెలల పాటు పవర్ కోల్పోవడంతో మింగలేక కక్కలేక అన్నట్లు తయారైందట వారి పరిస్థితి. అధికార పక్షం వారితో పాటు ఇతర పార్టీల టికెట్లతో గెలిచిన వారిలో కూడా అదే ఫీలింగ్ కనిపిస్తోందట. తమను కూడా రాజకీయ నిరుద్యోగుల్ని చేశారని మిగిలిన పార్టీల మాజీ ఎమ్మెల్యేలు ఆవేదన చెందుతున్నారట. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పరిస్థితి మరీ దారుణంగా ఉందట. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పుడు కూడా ఆయన పూర్తికాలం అంటే 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా కొనసాగలేకపోయారు. ఆ టర్మ్లో ఇంకా 2 నెలలు పదవీకాలం ఉండగానే తిరుమల అల్పిరి దగ్గర అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మందుపాత్ర దాడి జరిగింది. ఆ క్రమంలో ఆయన అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. దాంతో లక్ష్మణ్ శాసనసభ సభ్యత్వానికి దూరం అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు 2వసారి గెలుపొందినప్పుడు కూడా ఆయనకు అదే పరిస్థితి ఎదురైంది. కేసీఆర్ నిర్ణయంతో లక్ష్మణ్ కూడా 9 నెలల పదవీకాలాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఏం చేస్తాం, ఆయన దురదృష్టం అలా ఉంది. మరి మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టి మళ్లీ ఆ అదృష్టం దక్కుతుందో లేదోనన్న అపనమ్మకంతో ఉన్న పలువురు ఎమ్మెల్యేలు తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తెగ ఇదైపోతున్నారట. అదలా ఉంటే కేసీఆర్ అభ్యర్థుల్ని ప్రకటించడంతో డామిట్ కథ అడ్డం తిరిగిందని తలలు పట్టుకుంటున్నారట ఇంకొందరు లీడర్లు. కేసీఆర్ 105 టికెట్లు డిక్లేర్ చేయడంతో టీడీపీ కాంగ్రెస్లో టికెట్ల కోసం డిమాండ్ చేస్తున్న వారికి ఎదురుదెబ్బ తగిలినట్లయిందనే చెప్పాలి. తమ తమ పార్టీలో టికెట్లు దక్కకపోయినా, తమ డిమాండ్లు నెరవేరకపోయినా అధికార పక్షంలో చేరతామని బెదిరించే అవకాశం ఉండేది వారికి. అయితే కేసీఆర్ అనూహ్యంగా అభ్యర్థులను ప్రకటిస్తూ తీసుకున్న నిర్ణయంతో వారికి ఆ ఛాన్స్ లేకుండా పోయింది. ఇప్పటికే తమకు ఫలానా పదవి ఇవ్వకపోయినా, ప్రచార కమిటీ చైర్మన్ వంటి పదవులు కట్టపెట్టకపోయినా పార్టీని వదిలిపోతామని కొందరు పార్టీ హైకమాండ్లను బెదిరించే పనిలో ఉన్నారు. అలాంటి వారి బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్లకు ముందస్తు ఎన్నికల నిర్ణయం టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనతో చెక్ పడింది. ఎవరి బాధలు వారి వంటే ఇదేనేమో.